యాక్షన్ క్యూర్స్ ఫియర్, ఇనాక్షన్ క్రియేట్స్ టెర్రర్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మనందరిలో దాదాపుగా అందరికి ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్, అంటే ఒక పనిని స్టార్ట్ చేయకముందే అందులో ఓడిపోతాను అన్న భయం ఉంటుంది. ఇదంతా కేవలం మేజర్గా ఒక్క రీజన్ వల్ల కలుగుతుంది, అదే బద్ధకం. బద్ధకం వల్ల ఎక్కడి పనులు అక్కడే ఆగిపోతాయి, టైం మాత్రం కరిగిపోతూ ఉంటుంది. మనమందరం బద్ధకాన్ని వదిలించుకుంటే చాలు, అనుకున్నవన్నీ జరిగిపోతాయి. నిజానికి భయం అనేది ఒక నీటి బుడగ వంటిది, దాన్ని ఎదిరిస్తే అందులో ఏమీ ఉండదు, నీటి బుడగలాగా పేలిపోతుందంతే. భయానికి అసలైన అర్థం ఏంటంటే నీకు నువ్వు చెప్పుకునే బుర్ర కథ. ఆ కథలో నువ్వు బాగా ఇన్వాల్వ్ అయిపోయి భయపడిపోతావు. మనం అనుకునే భయంలో నిజానికి మనం అనుకున్నంత ఉండదు. మనం 100% భయాన్ని ఊహించుకుంటే అందులో ఉండేది జస్ట్ 10-15% మాత్రమే నిజం, మిగతాదంతా మన ఊహ. మీకు మీరు కథలు చెప్పుకొని భయపెట్టుకుంటున్నారు. మీరు ఒక్కసారి భయాన్ని ఎదిరిస్తే అన్నీ మీకే అర్థమవుతాయి, అందులో ఏమీ ఉండదని. నేను ఓడిపోతాను, నా వల్ల కాదు అని అనుకోవడానికి అసలైన కారణం వేరొకరితో మిమ్మల్ని కంపేర్ చేసుకోవడం. అసలు వేరొకరితో కంపేర్ చేసుకోవడానికి వారిలో అంతలా ఏముంది? వాళ్ళు మీకన్నా తోపులేం కాదు. వాళ్ళు కూడా మిమ్మల్ని చూడగానే మీతో పోల్చుకుంటారు. ఇప్పుడు చెప్పండి, ఎవరు గొప్ప? ముందుగా మిమ్మల్ని మీరు ఒకరితో పోల్చుకోవడం ఆపండి. మీరు చిన్నప్పుడు చదువు నేర్చుకున్న స్కూల్లోని గొడవలపై ఎన్నో మోటివేషనల్ కోర్స్ ఉండటం మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు. ఆ కొటేషన్స్ని ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. మీలో ముందుగా నేను ఓడిపోతాను, నా వల్ల కాదు, వాళ్ళు నాకన్నా గొప్పవాళ్ళు అన్న నెగటివ్ థాట్స్ రావడానికి కారణం మీరు వాటిని మీలోకి అలవ్ చేయడం. మీరు ముందుగా అలాంటి చెత్త ఆలోచనలు రాకుండా అడ్డుపడండి. ఇందుకోసం మీకు ఒక ట్రిక్ చెప్తా, ఫాలో అవ్వండి. మీకు నెగటివ్ థాట్ వచ్చిన ప్రతిసారి మీ చేతిని నొప్పి వచ్చేలా గిల్లుకోండి. ఇలా మీకు నెగటివ్ థాట్ వచ్చిన ప్రతిసారి గిల్లుకోండి. మీ బ్రెయిన్కి నొప్పి అంటే నచ్చదు. మీకు నెగటివ్ థాట్ వచ్చినప్పుడు నొప్పి వస్తుందన్న విషయం గుర్తొచ్చి థాట్స్ అన్నీ మీ కంట్రోల్లో ఉంటాయి. ఒక మనిషిని తన ఆలోచనలే తయారు చేస్తాయి. నాకు తెలిసి మన బ్రెయిన్ పాజిటివ్గా థింక్ చేయడం కోసం మనల్ని మనీ పే చేయమని అడగదు. మనం ఆలోచించే ప్రతిదీ నెగటివ్గా ఎందుకు ఆలోచించాలి? అదేదో పాజిటివ్గా థింక్ చేస్తే అయిపోతుందిగా. సో బీ పాజిటివ్. ఓటమిని చూసి భయపడడం వల్ల వచ్చేది ఏమీ లేదు. గొప్ప గొప్ప వాళ్ళందరూ ఓటమిని ఒక ఛాలెంజ్లా చూస్తారు. మీరు ఇప్పటి వరకు ఫెయిల్యూర్స్ని ఎదుర్కొన్న సిచ్యువేషన్స్ని గుర్తు తెచ్చుకోండి. ఓటమి ఒంటరిగా రాదు అన్న సత్యాన్ని గుర్తుంచుకోండి. మీకు ఎదురైన ఫెయిల్యూర్ సిచ్యువేషన్లో మీరు ఖచ్చితంగా ఏదో ఒకటి నేర్చుకునే ఉంటారు. ఇది చేస్తే బాగుండు, ఇది చేసినందువల్ల ఇలా ఫెయిల్యూర్ వచ్చింది అనే ఫీలింగ్స్ని ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటారు. ఫెయిల్యూర్ అనేది మనకి నెక్స్ట్ ఏం చెయ్యాలి అన్న పర్ఫెక్ట్ టార్గెట్ని చూపిస్తుంది. మీరు మొట్టమొదటి అటెంప్ట్లోనే ఫెయిల్ అవ్వచ్చు, అంత మాత్రాన ఫెయిల్ అయినట్టు కాదు. ఆల్వేస్ రిమెంబర్, బిగినింగ్ ఈజ్ ద హార్డెస్ట్ పార్ట్. మన చిన్నప్పటి వయసులో లేచి నడవడం చాలా కష్టంగా ఉండేది. ఇప్పుడు ఒక్కసారి మీ లైఫ్లోనే పాస్ట్ని చూడండి. ఇప్పుడు కూడా లేచి నడవడం అంతే కష్టమా? ఒక్కటి గుర్తు చేసుకోండి, ఎంత పెద్ద చెట్టును నరికే వ్యక్తికైనా ఒక్క పోటుకే చెట్టు కింద పడిపోదు. దెబ్బ మీద దెబ్బ వేస్తేనే చెట్టు నేలకు వాలిపోతుంది. అయినా కూడా మీకు మీపై కాన్ఫిడెన్స్ లేదా, ఒకటి చెప్తా వినండి. మీరు టైంపాస్ చేయడం కోసం మీ ఇంటి చుట్టుపక్కల ఉన్న పిల్లలతో క్రికెట్ ఆడాలనుకుంటున్నారు. బ్యాటింగ్ మీరు చేస్తున్నారు, బౌలింగ్ ఎవరో చిన్న పిల్లాడేస్తున్నాడు. మీరు అతని బౌలింగ్లో సిక్స్ కొట్టారు. కొట్టకముందే మీకు తెలుసు ఆ పిల్లాడి బౌలింగ్ నన్ను అవుట్ చేయదని. ఇది మీకు మీపై ఉన్న గుడ్డి నమ్మకం. ఈ నమ్మకంతోనే మీరు బ్యాటింగ్ చేసి సిక్స్ కూడా కొట్టారు మీకు తెలియకుండానే. ఇలాగే మీకు వచ్చే ఛాలెంజెస్ని, ఫెయిల్యూర్స్ని చిన్నదిగా చూడండి. అది నన్ను ఏం ఎఫెక్ట్ చేయదని నమ్మండి. చిన్న చిన్న సమస్యలను కూడా భూతద్దంలోంచి చూడకండి. మీరు ఏ నమ్మకంతో అయితే తెలియకుండానే సిక్స్ కొట్టారో అదే నమ్మకంతో మీ ఛాలెంజెస్ని గట్టిగా కొట్టండి. మీకు రిజల్ట్స్ కూడా ఆ బాల్ ఎగిరినటువంటి ఎత్తులో ఉండేలా ఫలితాలు వస్తాయి. అసలు భయం అంటూ నిజంగా ఏమీ లేదు. మనం భయపడాల్సింది ఒక ప్రాణ భయానికి మాత్రమే. మనం భయపడినంత కాలం భయం మనల్ని భయపెడుతూనే ఉంటుంది. మనం ఎదురు తిరిగితే అదే భయపడుతుంది. మీలో నెగటివ్ థింకింగ్ పోవడానికి, కాన్ఫిడెన్స్, యాటిట్యూడ్ లెవెల్స్ పెరగడానికి రేపటి నుండి ఎక్సర్సైజ్ చేయడం మొదలుపెట్టండి. వీలైతే మెడిటేషన్ కూడా చేయండి. ఎక్సర్సైజ్ మీ బాడీనే కాదు మీ బ్రెయిన్ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది, మీలో కాన్ఫిడెన్స్ని పెరిగేలా చేస్తుంది. ఎక్సర్సైజ్ చేస్తే నేను ఏదైనా చేయగలను అనే నమ్మకం వస్తుంది. మెడిటేషన్ మాత్రం ఖచ్చితంగా చేయండి. మీ మనసుని ఒక దగ్గర నిలుపుతుంది, ఫోకసింగ్ పవర్స్ని పెంచుతుంది, నెగటివ్ థాట్స్కి తద్దినం పెడుతుంది. మనం ఇలా ఉండడానికి ప్రధాన కారణం నెగటివ్ థాట్స్ మాత్రమే. ఈ నెగటివ్ థింకింగ్ని పాజిటివ్ థింకింగ్గా మార్చుకుంటే ట్రస్ట్ మీ లైఫే మారిపోతుంది. ఒక్క విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి, ఒక సాధారణమైన మనిషికి గొప్ప స్థాయిలో ఉన్న వ్యక్తికి మధ్య తేడా ఏంటంటే ఒక్క కృషి మాత్రమే. గొప్ప గొప్ప వాళ్ళంతా పుట్టుకతోనే గొప్ప గొప్ప స్కిల్స్తో పుట్టలేదు. వారు పుట్టిన తర్వాతనే అన్ని నేర్చుకొని గొప్పవారయ్యారు. మరి ఇంకా టైం వేస్ట్ చేయడం దేనికి? మొదలు పెట్టేద్దాం.
ఈ వీడియోని ముగించే ముందు అందరికీ ఒకటి చెప్పాలి, నేను డైలీ ఒక మోటివేషనల్ కొటేషన్ని క్రియేట్ చేసి మార్నింగ్ సరిగ్గా 9:10 మన కమ్యూనిటీ ట్యాబ్లో డైలీ పెడుతున్నాను, కానీ దీనికి ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. ఒకసారి చెక్ చేసుకోండి నేను డైలీ పెట్టే పోస్ట్లు మీకు వస్తున్నాయో లేదో. బెల్ ఐకాన్ ఆఫ్లో ఉంటే ఎనేబుల్ చేసుకోండి. కొంచెం రెస్పాండ్ అయ్యి కామెంట్ పెట్టండి, నాకు కూడా ఇంకా చెయ్యాలి అనే ఇన్స్పిరేషన్ దొరుకుతుంది. ఓకే, ఇక ఈ వీడియోలో ఇంతే. తిరిగి మనం మళ్ళీ మన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్, థ్యాంక్ యూ.